నేను ఒక స్టోరీ చెప్పినాను కదా, దాని అర్థం చెప్పండి అనేసి చెప్పాను కదా, దాని అర్థం చెప్పమని. నేను ఫ్రెండ్స్ నేను ఒక స్టోరీ చెప్తాను, దానికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చెప్పే ఆన్సర్ కరెక్ట్ అయితే నేను కామెంట్ తీసి నేను వీడియో చేస్తాను. ఒకవేళ మీరు ఎవరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోతే నేనే ఆన్సర్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వరకు చూడండి వీడియో, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఊరు ఉందంట, ఆ ఊరిలో ఒక వేషి ఉంటుంది. ఒక వేషి ఉంటుంది, ఆ వేషికి ఇంటికి ఎదురుగా ఒక ఋషి ఉంటాడు, తపస్సు చేస్తా. ఈ వేషి ఇంటికి రోజు వస్తా పోతా ఉంటారు కదా. ఈ ఋషి ఏం చేస్తాడు, మనిషికి ఒక రాయి రక్కన పక్కన వేస్తా వస్తాడు, వేసేసి పెడతాడు. ఒకరోజు ఆ ఋషి ఆ వేషిని పిలుస్తాడు. పిలిచి, నువ్వెంత పాపం చేస్తున్నావు చూడు, నీ పాపం అంతా గుట్టై పెరుగుతుంది అని అంటాడు. అప్పుడు ఆ వేశ్య ఏం మాట్లాడకుండా గమ్మున వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకగానొక రోజులో హఠాత్తుగా ఇద్దరు ఒకేసారి చనిపోతారు. చనిపోయి ఇద్దరు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం తీర్పిస్తాడు, ఋషికి నరకం, వేశ్యకి స్వర్గం. ఎందుకు, దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పాను కదా, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే నేను వీడియో చేస్తా, లేదు అంటే నేనే ఆన్సర్ చెప్తా. ఎవరు లైక్ కొట్టపోయినా పర్లేదు, జస్ట్ కామెంట్ చేయండి, ఓకే. ఈ దీనికి ఆన్సర్ నేను తెలుసుకోవాలి, నాకు చాలా ఆతృతగా ఉంది. ఓకే బాయ్. చాలా వరకు అందరూ ఒకటే సమాధానం చెప్పారు, అంటే అందరు కామెంట్లు తీసి పెట్టలేను కదా. ఏమనుకోవద్దండి, మీరు చెప్పిన ఆన్సర్ నేను చెప్పేస్తాను. కొంతమంది ఏమంటే వేశ్య ఏదో అందరికి సుఖం ఇచ్చింది, అందుకే దేవుడు అలా చేసినాడు అంటున్నారు. తప్పండి, అలా అనకూడదు. ఎప్పుడు కూడా దీంట్లో నీతి ఏమంటే, మనము ఇప్పుడు ఆమె చేసిన దాంట్లో తప్పేముంది, ఆమె బ్రతుకు ఆమె బ్రతుక్కునింది. ఆమె ఏం చేసిందో, తప్పు చేసిందో, ఏం చేసిందో అనేది అది దేవుడు చూసుకుంటాడు. ఎవరికి ఎట్ట ఏం అనేది దేవుడు చూసుకుంటాడు. ఆమె ఏం చేసింది, ఆమె బ్రతుకు ఆమె బ్రతుక్కునింది, ఆమె పిల్లల కోసమో ఆమె దేనికోసమో ఆ వృత్తి ఎంచుకునింది, బ్రతుక్కునింది. ఇతను ఏం చేశాడు, ఋషి చేయాల్సిన పని, ఇతను చేయాల్సిన పని, తపస్సు చేయాల్సిన పని కూడా ఆపేసి, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇంటికి ఎంతమంది వస్తున్నారు అనేసి రాళ్ళు లెక్క పెట్టుకున్నాడు. రాళ్ళు లెక్క పెట్టి ఒక గుట్టలా కట్టినాడు. చాలామంది ఏమంటున్నారు, రాళ్ళు గుట్ట కట్టినాడు ఆయనకి అంత చెప్పే బదులు ఆమె చెప్పచ్చు కదా. అంటే కొంచెం చెప్పడానికైనా మీకు కామెంట్లు ఎలా వస్తాయో నాకు అయితే తెలియదు. కానీ ఇప్పుడు దీంట్లో నీతి ఏమంటే చెప్తా చూడండి, ఒక ఆడదైనా మగాడైనా వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో అది మనకు అనవసరం. నీ పని నువ్వు చేసుకో, ఆ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తప్పు ఒప్పు అనేది భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళ తప్పులు మనం వేలెత్తి చూపించి మీరు ఇట్ట చేసినావు, నువ్వు అలా చేసినావు, నువ్వేదో దేవుడు అయినట్టుగా నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అంత అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు చెప్పినావు అనుకో, లాస్ట్కి నువ్వే ఆ బుడదలో పడతావు. అది ఇక్కడ నీతి అనేది అదే. ఎవరి విషయంలో కూడా ఒకరు జీవితంలో మీరు ఇలా అలా అనేసి మనం వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళది. ఇక నుండైనా మనం కొంచెం మారడానికి ట్రై చేద్దాం. ఏమంటే ఒకరి విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన లైఫ్ ఏందో మనం చూసుకొని, లైఫ్ అనేది చాలా చిన్నది, ఈ క్షణం ఉండే వాళ్ళం ఇంకో క్షణం ఉంటామో లేదో కూడా తెలియని జీవితంలో మనం ఉంటున్నాం. ఈ జీవితంలో ఉన్నప్పుడు ఉన్న ఈ ఒక్క లైఫ్ అయినా హ్యాపీగా మన పిల్లలతో ఫ్యామిలీతో ఇలా సంతోషంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ఒకరినొకరిని ఏలెత్తి చూపించి మాట్లాడకుండా వాళ్ళు ఇట్టా వీళ్ళిట్టా అనేది మాట్లాడుకోవడం మానేసి హ్యాపీగా మీరేందనేది హ్యాపీగా ఉండండి. ఒకరితో మనకు అనవసరం, మన లైఫ్ ఏందనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, నీకు ఆకలి అంటే నీ 5,000 లోపలికి వెళ్తాయి, కానీ పక్కన వాళ్ళు వచ్చి నీ 5,000 లోపల పెట్టి పెట్టరు కదా నీకు అన్నం. నువ్వు కష్టపడి నీ ఫ్యామిలీని పోషించుకోవాలి. కాబట్టి మనం వచ్చింది కష్టపడడానికి. చిన్న చిన్న ఆనందాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం ఇండియాకి వెళ్ళినా కూడా మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఉన్న ఈ ఒక్క చిన్న జీవితంలో
ఈగోలు పంతాలు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, నువ్వు ఇట్ట చేసినావు అట్ట చేసినావు ఇవన్నీ మానేసి ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, మన వాళ్ళు చేసే తప్పే కదా, వాళ్ళు చేసే తప్పుకి దేవుడు అనేవాడు శిక్షిస్తాడు. ఈగొండబోడు ఇప్పుడు ఋషికి ఇచ్చినలా అతను చేసిన తప్ప కాదా, అతని పని కూడా మానేసి ఆమెని నిందించి నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని మాట్లాడడం తప్ప కాదా. ఇక్కడ ప్రజెంట్ ఈ ఈ కంట్రీలో ఈ కోవిడ్లో చాలా వరకు ఇలాగే ఉన్నారు. అంటే మీరు ఏమైనా అనుకోండి, ఉన్న మాటే చెప్తానా, ఇక్కడ నుండైనా మారడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే, వాళ్ళు ఇట్టా వీళ్ళిట్ట అనేది మానేసి హ్యాపీగా మనం ఎందుకు వచ్చినాము, మీకంటూ చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి, టిక్టాక్లు చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఒక రిలేషన్ అందరు ఒక బంధువులుగా మనం చూసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు టిక్టాక్ అంటే అందరూ అనుకుంటారు టిక్టాక్ ఫ్యామిలీ అని. అందరూ మన భారతీయులే, మనకెందుకు ఈగోలు పంతాలు ట్రోలింగ్స్ ఇవన్నీ మనకెందుకండి. చిన్న జీవితం హ్యాపీగా పొద్దున్న లేసినామా, మన ఫ్యామిలీతో మాట్లాడుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, నచ్చింది చేసేసుకోవాలి అంతే. దీని గురించి ఇంకా ఆలోచించుకొని చేసుకోవాల్సినంత అవసరం ఏమిలా, హ్యాపీగా ఉండండి, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి అంతేగాని వాళ్ళిట్ట వీళ్ళిట్ట అనేది మానేసి. చాలా వరకు ఇదే ఆన్సర్ ఇచ్చారు. ఏమంటే ఋషి తను చేయాల్సిన పనులు కూడా మానేసి ఆమెని నిందించి ఆమెని ఇలా ఇలా అన్నాడు కాబట్టి ఋషికి నరకానికి పంపించినాడు అనేసి. నిజమే అండి, కరెక్ట్గా చెప్పినారు. కాకపోతే చాలా వరకు ఇదే ఆన్సర్ ఇచ్చినారు కాబట్టి నేను అందరు కామెంట్లు తీసుకోలేను, అది మీరు వినండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి నేను పెట్టిన వీడియోకి. మీరు అందరూ దానికి కామెంట్స్ పెట్టి మీ మీ మనసులో ఏమనుకుంటున్నారో దాని ఆన్సర్ మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకోటి ఏంటంటే, అడ్వాన్స్గా క్రిస్మస్ వస్తుంది, ఇంకా 3 నెలలు ఉంది టైము, క్రిస్మస్కి మీట్ అవుదామండి అందరం. ఓకే, హ్యాపీగా ఉండండి. ఎందుకు మీరేమైనా అనుకోండి, నన్ను తప్పుగా అనుకోండి, తిట్టుకోండి, ఈ పిల్లేంది సోదేంది ఇవేమైనా అనుకోండి, నేను చెప్పాల్సింది ఒక మీరు ఫ్రెండ్ అనుకోండి, అక్క చెల్లి కూడా అనుకోండి, ఏమైనా అనుకోండి. ఓకే, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. చిన్న జీవితం, ఎందుకు కోపాలు ఈగోలు పంతాలు ట్రోలింగ్స్ ఇవన్నీ ఎందుకండి మనకి? ఇవన్నీ చేస్తే కర్మ అనేది ఎవరిని వదలదంట, నువ్వు చేసిన కర్మ నీకే తగులుతుంది. ఒకరిని బాధ పెట్టి ఒక ఆడపిల్లని బాధ పెడితే ఆ బాధ అనేది నీకు తగులుతుంది, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా తగులుతుంది. ఎందుకు చెప్పండి? ఎవరో ఎవరో ఆడపిల్లని తీసుకెళ్ళి ఇలా అలా అలా అని చెప్పడం మానేసి హ్యాపీగా, మీకు నచ్చలేదా వాళ్ళు, మీకు నచ్చలేదా బ్లాక్ చేసేయండి, వాళ్ళ ఐడీలు ఏమైనా వచ్చినా బ్లాక్ చేసేయండి, అవాయిడ్ చేసేయండి అంతేగాని ఇలా అలా ఎందుకండి చెప్పండి? ఏమైనా అనుకోండి కానీ మీరు టైం టు టైం తినండి. మన ఫ్యామిలీ అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చినాం కాబట్టి కష్టపడడానికి బ్రతకడానికి, హ్యాపీగా తినండి, ఆరోగ్యం బాగా చూసుకోండి, జీవితాన్ని హ్యాపీగా ముందుకు సాగనంపండి. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోకి ఇలా అంతా ఇంత లైక్స్ కామెంట్లు పెట్టినందుకు, చాలా థ్యాంక్స్ మీకు. ఓకే, బాయ్.